ఇప్పుడు మనం లిమిట్స్ లెసన్ చూద్దాం ఈ లిమిట్స్ లెసన్లో ఫస్ట్ ఏమేమి ఫార్ములాస్ ఉంటాయో చూద్దాం ఫస్ట్ మనం ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పే సమ్స్లో ఏమేమి ఫార్ములాస్ వాడతామో చెప్తాను తర్వాత ఓకేనా ఫస్ట్ ఏంటంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు వన్ ఓకే మనకి ఇది ఇది ఒక ఫార్ములా ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి మనం లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో ఇక్కడ ఎక్స్ ఈ ఈ ఎక్స్ ప్లేస్ ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎక్స్ఏ పెట్టాలి ఎక్స్ ఇక్కడ కూడా ఎక్స్ఏ ఉండాలి ఈ ఫార్ములాలో చూసుకుంటే మనకి సపోజ్ మనం చేసే సమ్స్లో సైన్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ మైనస్ వన్ లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో అని ఉంటుంది ఇది మనం ఏంటో బై ఫార్ములా అనుకుంటాం లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో కాదు వన్ అని ఉండిద్ది మనం ఇక్కడ మనం ఒకటే చూసుకోవాలి ఎక్స్ ఈఎక్స్ ఉన్న ఎక్స్ ఈ డినామినేటర్లో ఉన్న ఎక్స్ మూడు ఒకటై ఉండాలి ఓకే ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ ఎక్స్ మైనస్ వన్ ఉంది ఇక్కడ ఎక్స్ మైనస్ వన్ ఈ రెండే ఈక్వల్ అయినాయి ఇది ఈక్వల్ అవ్వాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వన్ని ఎక్స్ వై పంపించాలి అంటే ప్లస్ వన్ అట్ సైడ్ వెళ్తే ఏమైంది మైనస్ వన్ అవుతుంది అంటే ఎక్స్ మైనస్ వన్ టెన్స్ టు జీరో ఇక్కడ ఏం లేదు జీరో అయిద్ది అప్పుడు సైన్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ మైనస్ వన్ ఇలా వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఇది ఈ సైన్కి ఉన్నది ఈ కింద డినామినేటర్లో ఉన్నది మూడు ఒకటైంది కాబట్టి దీని అంటే ఈ ఫార్ములా ప్రకారం ఉంది ఎక్స్ ప్లస్లో ఎక్స్ మైనస్ వన్ ఉంది అంతే ఈ ఫార్ములా ప్రకారం ఉంది అంటే దీని వాల్యూ వన్ అని చెప్పేసేయచ్చు ఓకేనా మనం ఈ ఫార్ములా చూడంగానే మనం ఇది ఈ ఎక్స్ ఈఎక్స్ ఈ ఎక్స్ మూడు సేమ్గా ఉండాలి అప్పుడే వన్ అని పెట్టగలం ఇది ఒకలాగా ఇది ఒట్టి ఎక్స్ లాగా ఉండి ఈ రెండు ఒకటి సేమ్ అయ్యి ఉంటే పెట్టకూడదు దీన్ని వాటి విధంగా మార్చాలి వన్ అడు పంపిస్తే ఎక్స్ మైనస్ వన్ టెన్స్ టు జీరో అయింది అప్పుడు సైన్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ మైనస్ వన్ ఇప్పుడు ఇది ఈ సైన్కు ఉన్నది ఈ కింద డినామినేటర్లో ఉన్నది మూడు సేమ్గా ఉన్నాయి కాబట్టి ఫార్ములా ప్రకారం వన్ అండ్ రాయాలి ఓకే ఈ విధంగా ఉంటాయి ఓకేనా లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు వన్ ఎక్స్ ప్లస్లో ఏదైనా ఉండి ఎక్స్ ఈ మూడు ఎక్స్లు ఒకటై ఉండాలి అప్పుడే ఈ ఫార్ములా వాడతాం ఓకే ఇంకోటి లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో టెన్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు వన్ ఇది కూడా సేమ్ అంతే ఎక్స్ ప్లేస్లో మూడు సేమ్ అయి ఉండాలి ఎక్స్లు ఈ ఎక్స్ ఈ ఎక్స్ ఈ మూడు ఎక్స్లు సేమ్ అయ్యి ఉంటేనే మనం వన్ అని పెట్టగలం థర్డ్ది లిమిట్ ఎక్స్టెన్స్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు సైన్ ఏఎక్స్ బై లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు ఏ ఓకే ఫోర్త్ది లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో టెన్ ఏఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇక్కడ ఏ ప్లేస్లో ఏదైనా ఉండి బి ఉన్నా సి ఉన్నా డి ఉన్నా అదే ఆన్సర్ వచ్చేది ఇక్కడ ఓకే ఇక్కడ మనం ఏ అని పెట్టుకున్నాం కాబట్టి ఏ ఏ ప్లేస్లో ఏ నెంబర్ ఉన్నా అదే వచ్చేది లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో టెన్ ఏఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు ఏ అలా ఉండాలి ఇప్పుడు ఫిఫ్త్ది ఇప్పుడు ఫిఫ్త్ది లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో ఏ పవర్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు వన్ ఓకే ఇది లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో ఏ పవర్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు వన్ ఇక్కడ ఏ ప్లేస్లో బి ఉందనుకోండి దానికి సారీ ఇక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో ఏ పవర్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ అంటే ఏ టు ది బేస్ బేస్ అని అర్థం ఓకే ఫార్ములా ఇది వన్ వన్ కాదు సారీ లిమిట్ ఎక్స్టెండ్జ్ టు జీరో ఏ పవర్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ అంటే ఏ టు ది బేసి బేస్ బేసి అంటే ఇక్కడ ఏ ప్లేస్లో బి ఉంటే బి పెట్టాలి ఇక్కడ సి ఉంటే సి పెట్టాలి ఇక్కడ డి ఉంటే ఇక్కడ డి పెట్టాలి ఓకే ఇప్పుడు బి పవర్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఉందనుకోండి లాగ్ బి బేస్ఈ అలా పెట్టాలి ఓకే ఇప్పుడు సిక్స్త్ది లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో ఈ పవర్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు వన్ ఓకే లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో ఈ పవర్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు వన్ సెవెంత్ది ఇప్పుడు ఇంకోటి లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో కాస్ ఏఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై టూ ఇది ఫార్ములా ఇక్కడ ఏ ప్లేస్లో బి ఉంటే బీ పెట్టాలి సి ఉంటే సి పెట్టాలి లేకపోతే ఏదైనా నెంబర్ ఉంటే ఆ నెంబర్ పెట్టాలి ఓకే కాస్ ఏఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో కాస్ ఏఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ అని వస్తే ఏ స్క్వేర్ బై టూ అని రాయాలి ఓకే ఇంకా మనం ఈ ఫార్ములాస్ వాడతాం ఇప్పుడు చెప్పే సమ్స్లో మనం ఇప్పుడు ఒక లెవెన్ సమ్స్ అంతే ఆ లెవెన్ సమ్స్లో మాత్రమే ఈ సమ్స్ వాడతాం ఓకే ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ సంబంధించిన ఫార్ములాస్ కూడా కావాలంటే అంటే మనం ఇప్పుడు చెప్పే లిమిట్ సమ్స్లో ట్రిగ్నోమెట్రిక్ సంబంధించిన ఫార్ములాస్ కూడా వాడతాం అవి కూడా ఇక్కడ రాసేస్తున్నాను ఏంటంటే కాస్ సి మైనస్ కాస్ డి ఈక్వల్ టు మైనస్ టు సైన్ సి ప్లస్ డి బై టూ ఇంటూ సైన్ सी डी बहु टू इंकोटी साइन सी साइन डी इक्वल टू टू कॉस सी प्लस डी बै टू इंटू साइन सी माइनस टू इंड ఇప్పుడు ఇంకోటి కూడా ఏంటంటే ఇది మనం చిన్న ఎప్పుడు నేర్చుకున్నదే ఊరికి ఈ లెసన్లో ఇప్పుడు చెప్పే సంస్థలో వాడతామని చెప్పి రాస్తున్నాను ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఓకే ఇవి ఫార్ములాస్ ఓకే